దేవుడు మాట్లాడుతున్నాడు శ్రద్ధగా వినండి. క్రైస్తవుడి అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుల్లా బ్రతకడము జీవించడము వేరు. ఆర్ యు అగ్రీ విత్ మీ? ఐ రిపీట్ అగైన్, క్రైస్తవుడి అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుల్లా జీవించడము బ్రతకడము వేరు. అవునా కాదా? అవునా అనేవాడు హల్లెలూయా చెప్పండి. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. అంటే నేను ఇక్కడ మిమ్మల్ని పొగడానికి రాలేదు, మీ చేత పొగిడించుకోవడానికి కూడా నేను రాలేదు. దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఒక మనిషి మనల్ని పొగుడుతున్నాడు అంటే ఆ పొగడ్తలు మన నెత్తి మీద పండరండి. ఇవాళ పొగిడినోడే రేపంటే ఒక రోజు నా వ్యక్తి గురించి అపోహ పుట్టగానే అది నిజమా అబద్ధమో తెలుసుకుంటానని తిట్టేస్తాడు. కాబట్టి వినండి, ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నారు. మీలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు. ఎవరైతే క్రైస్తవులమో అని చెప్పుకుంటారో వాళ్ళు వాళ్ళకి వచ్చిన శ్రమంలో ఓర్పుగా ఉండలేరండి. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్య వైపు చూస్తూ ధైర్యంగా ఉండగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఇక నుంచి మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపించండి. మన ప్రవర్తనే యేసు నామములో ఇతరులకి సువార్తగా అందునుగాక. ఆమేన్, హల్లెలూయా. షద్రకు అబేద్నెగోలు బబులోను దేశానికి బానిసలుగా వెళ్లారు. రాజు పెట్టిన విగ్రహానికి మొక్కము అన్నప్పుడు రాజు వాడు ముగ్గురిని అగ్నిగుండంలో వేసేస్తాను అన్నాడు. కానీ తర్వాత జరిగిన అద్భుతం ఏంటి? అగ్నిగుండంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా ఏ అగ్నిగుండంలో అయితే రాజు పడేస్తానన్నాడో అదే రాజు చెప్పిన మాట అంటే తెలుసా, వీళ్ళ ముగ్గురు ఆరాధించే దేవుడు గొప్పవాడని పలికాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేశం గాని దేశంలో నువ్వు నివసిస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరా, నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కాదు. యేసు నామంలో నీ ప్రవర్తన ఇతరులకి సువార్తగా అందునుగాక. నీ ద్వారా అనేక ఆత్మలు ఈ దేశంలో రక్షించబడును గాక.